హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి, శాంతి బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో వచ్చి నేను వంకాయ ఫ్రై చేస్తున్నాను. ముందుగా సాల్ట్ వాటర్లోకి ఈ విధంగా వంకాయలు తరిగేసేసానండి. తర్వాత ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించేసి ఈ విధంగా కళాయి పెట్టుకొని దాంట్లో కూరకు తగినంత ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత 4 నుండి 5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఈ విధంగా చితక్కొట్టి వేశాను. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. 1 నిమిషం పాటు ఈ రెండు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయని, కరివేపాకుని కూడా వేసేసుకున్నానండి. ఇవన్నీ కూడా నూనెలో బాగా ఫ్రై అయ్యే విధంగా 1-2 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు వెల్లుల్లిపాయ, కరివేపాకు, అలాగే జీలకర్ర ఫ్లేవర్ అన్నది చాలా బాగా వస్తుందండి. ముందుగా జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల కూరకి ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది. ఇప్పుడు తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. వంకాయలు ఫ్రెష్గా మార్కెట్ నుంచి తీసుకొచ్చామండి, అందుకే వెంటనే వంకాయ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి వంకాయ ఫ్రై అన్నది. ఈ విధంగా వంకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలిపేసేసి 1 నిమిషం పాటు ఫ్రై అవనిద్దాము. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ పసుపు అన్నది యాడ్ చేసుకుంటానండి. ఈ పసుపు అలాగే సాల్ట్ అన్నది ముక్కలకి బాగా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి 1-2 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. చూసారు కదా, 2 నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గాయండి. ఇంకొంచెం మగ్గాల్సి ఉంటుంది కదా, ఎందుకంటే ఇంకొంచెం పచ్చిగానే ఉన్నాయి. అందుకని మరో 2 నిమిషాల పాటు వీటిని మగ్గనిద్దామండి మూత పెట్టి. చూసారు కదండి, బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు కూరకు తగినట్టు కారాన్ని యాడ్ చేసుకుందామండి. 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది. చూసారు కదా, ఫ్రై అయినాక చాలా కొద్దిగా అయిపోయింది కదండి కూర అన్నది. ఇప్పుడు ఆ కారం మొత్తం కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని 1-2 నిమిషాల పాటు మూత పెట్టేసేసుకుందామండి. చూసారా, నేను చెప్పానా ఎంత మెత్తగా అయిపోయినా? చూసారా, వంకాయ మొత్తం కూడా బాగా మగ్గిపోయింది కదండి. మూత పెట్టేసి 1-2 నిమిషాలు మగ్గనిద్దాము. చూసారుగా, ఎంతో టేస్టీ టేస్టీ అయినా వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. అంతేనండి, నేను చూపించిన విధానం మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.